మల్లేశం సినిమాకి నేను ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన. ముందుగా రాజ్ నాకు ఒకరోజు మెయిల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. మెయిల్ వచ్చి ఇట్లా నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అది ఇది అని ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ వస్తే నేను ఆ సినిమాలు బంద్ చేసిన చాలా రోజులు అయింది, నేను నా పెయింటింగ్లో నేను చాలా బిజీగా ఉన్నా నా ప్రాజెక్ట్స్లో, ఏం మెయిల్ అని ఒకసారి చదివితే సరే ఓకే ఒకసారి నేను ఐ వాంట్ టు టాక్ టు యూ అని అన్నాడు. అంటే నెంబర్ ఇచ్చిన, నెంబర్ ఇస్తే ఫోన్ చేసి సార్ ఇట్లా నేను ఒక సినిమా అనుకుంటున్నా. ఏ సినిమా అనుకుంటున్నావు అంటే ఇట్లా మల్లేశం సినిమా అనుకుంటున్నా, ఇట్లా టెడ్ టాక్ అది ఇది అని. అరే అవునా, నాకు మల్లేశం గురించి తెలుసు. అప్పటికి మా ఊరు దగ్గరే, మాకు కొంచెం 20 కిలోమీటర్ దూరం ఉంటుంది వాళ్ళ ఊరు. మా ఇంట్లో కూడా మొగ్గ ఉండే, నేను కూడా మా ఫాదర్ మొగ్గని వేస్తుండే, నేను చిన్నప్పుడు అవన్నీ చూసిన ఆశ మా ఇంట్లో కూడా ఉండే. సో మా అమ్మ కష్టాలు అవన్నీ చూసినా, కానీ నేను మొగ్గని వేయలే ఎప్పుడు. ఒక మా వాళ్ళు మాత్రం పోగు అతుకు పెట్టడం నేర్పారు సార్, పోగు దారం పోగు అతుకు పెట్టడం అనేది ఒక ప్రాసెస్ కదా, అది నేర్పించారు. అది వచ్చేంతవరకు కానీ మొగ్గం కుంటలో కూర్చోలేదు, మొగ్గం వేయలే ఎప్పుడు సార్. ఎప్పుడు చిన్నప్పుడు 7వ తరగతి నుంచి మా ఊర్లో, మా ఇంట్లో లేను నేను, వేరే ఊర్లో. మా ఊర్లో సింగిల్ టీచర్ స్కూల్, మాది ఏకోపాధ్యాయ పాఠశాల, 3వ తరగతి వరకే ఉంది. ఇక 5వ తరగతి వరకు వేరే ఊరికి నడుచుకుంటూ పోవాలి, మరి 10వ తరగతి వరకు ఇంకో ఊర్లో నడుచుకుంటూ పోవాలి హై స్కూల్. అట్లా మా ఎడ్యుకేషన్ అట్లా స్టార్ట్ అయింది. సో రాజు చెప్పిన తర్వాత సరే రాజు నేను చూస్తాను, నేను అయితే సినిమాకి అయితే పనిచేస్తలేను, స్క్రిప్ట్ అయితే పంపి చూస్తా. స్క్రిప్ట్ చదివినాక నిజంగా నా స్టోరీ లాగా అనిపించింది. మళ్ళీ సినిమా నేను కూడా అట్నే ఊరి నుంచి వచ్చిన, నేను అట్నే స్ట్రగుల్ అయినా, అది నాకు నిజంగా నేను ఓన్ చేసుకున్నాను, ఐడెంటిఫై అయినా ఆ స్క్రిప్ట్తో డెఫినెట్గా సినిమాకి పనిచేయాలి. నేను ఎన్ని బిజీ ఎంత బిజీ ఉన్నా సరే నేను అన్ని పక్కకు పెట్టుకుంటే నేను పనిచేస్తా రాజు నేను డెఫినెట్గా అని వచ్చిన తర్వాత అప్పటికే అశోక్ అన్నతో మాట్లాడింది. ఎవరు మాటలు రచయిత ఉండాలంటే నేను కూడా చెప్పిన పెద్దింటి అశోక్ కుమార్ ఉండాలి ఉండాలి దీనికంటే ఎవరు లేదు సార్ మాట్లాడిన ఆయనతోనే అన్నాడు. ఇక అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. సో మాకు సినిమాలో డిఓపి ఎవరు ఉండాలి అని అంటే, మేము మా అజిత్ చిత్రలేఖలో ఒక బాలు అని మా జేఎన్టీయూ స్టూడెంటే, ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఎఫ్టీఏలో చదువుకుని వచ్చిండు. నాకు ఎందుకు ఆ అబ్బాయి కనెక్ట్ అయినా, తెలంగాణ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫరు, మంచి ఈస్థెటిక్ బ్యూటీ కంపోజిషన్ అదంతా కూడా నాకు నచ్చింది ఆయన ఫోటోగ్రఫీ అదంతా వే ఆఫ్ వర్కింగ్. సో అతన్ని సజెస్ట్ చేసిన ఆయన పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఎఫ్టీఐ నుంచి ఆయన ఇద్దరిని తీసుకొని వచ్చిండు, ఎడిటర్ ఫ్రమ్ ఎఫ్టీఐ, తర్వాత సౌండ్ డిజైనర్ ఆల్సో ఫ్రమ్ ఎఫ్టీఐ కదా, పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళని తీసుకొచ్చిండ్రు. సో అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయింది. తర్వాత మ్యూజిక్ ఆయన మన మార్క్ రాబిన్ అనే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత మాకు కొంచెం చాలా రోజులు సతాయించిండు. మాకు గోరటెంకర్ని పట్టుకొని పాట రాయించడం ఎంత కష్టం మీ అందరు తెలుసు, ఇక్కడికి వచ్చి ఉంటాడు చాలాసార్లు. ఇవాళ కూడా వెళ్ళుద్దాం అనుకున్నా కానీ ఆయన దొరకడు కదా, దొరుకుతా కానీ ఆయన పట్టుకొని కష్టపడి తీసుకొచ్చి 2 పాటలు రాయించినాం. ఆ పిల్లల పాట చాలా అద్భుతంగా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా. పీర్ల పండుగ పాట కూడా చాలా బాగా రాసిండు. సో ఇట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. మేము నిజంగా ఎక్కడ చేయాలి మరి సినిమా, ఇదంత బాగానే ఉంది స్క్రిప్ట్, అంత మంచిగా ఉంది. నేను చదువుతున్నప్పుడే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, పోచంపల్లి ఏరియాలో తీయాలి, ఇక్కడ అక్కడే ఫేమస్, అక్కడ ఎక్కడ తీయాలి మరి, పాత ఇండ్లు కావాలి, పెంకుటిండ్లు కావాలి, ఆ పీరియడ్కి లుక్ రావాలి, అది ఎక్కడ చేయాలి అనగా నాకు చదువుతున్నప్పుడే నాకు ఆ విజువల్ ఫామ్ అయిపోయింది నా మైండ్లో. ఎక్కడ చేద్దాం, పోచంపల్లి తీద్దాం, పోచంపల్లి చుట్టుపక్కల విలేజెస్లో చూద్దాము. మా అంకుల్ వాళ్ళ ఊరు ఉంటుంది రేవణపల్లి అని, వాళ్ళ ఇంట్లో మకాం పెట్టినాం, అక్కడే ఒక ఇల్లు కిరాయి తీసుకున్నాము. మా రాజు ఒక రేకులు ఇంట్లో ఉంటుండే, మేమందరం ఒక ఇల్లు తీసుకొని ఒక ఇద్దరు పని వంట మనుషులను పెట్టి అక్కడే వంట చేసుకొని అక్కడ తినడం. అది ఏం లేదు, అక్కడ పచ్చి పులుసు, పప్పు, ఒక పచ్చడి ఇట్లా ఉంటుండే, ఒక జొన్న రొట్టె చేసిస్తుండే, మేము జొన్న రొట్టెలు తింటుంటే అందరం కలిసి. దెర్ ఇస్ నో హైరార్కీ, డైరెక్టర్ అంటే వేరే సపరేట్స్, ఇప్పుడు వేరే కమర్షియల్ ఫిల్మ్లో మేము పనిచేస్తున్నా, డైరెక్టర్స్ వేరే ఉంటుంది, టెక్నీషియన్స్ వేరే ఉంటుంది, లైట్ బాయ్లకు వేరే ఉంటుంది, అంటే అట్లా హైరార్కీ ఉంటుంది. మా దగ్గర అట్లా ఏం లేదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు లేరు, అందరు ఒకే దగ్గర కూర్చోవాలి, కింద కూర్చోవాలి, చేపలు వేసుకోవాలి, అంతే బంతి భోజనం అనమాట. అట్లా వేసుకొని అట్లా కూర్చొని అట్లా స్టార్ట్ చేసినాం. మళ్ళీ అశోకన్న మేము కూర్చోవాలి రాత్రి ఏం చేద్దాం అన్న, ఎట్లా చేద్దాం, ఇంకా ఏం చేద్దాం, ఇంకా నేటివిటీకి ఏం చేద్దాం, మన ఫోక్ ఆర్ట్ ఫామ్స్ ఎట్లా పెడదాం. ఇంకొక విషయం చెప్పాలి నేను ఇక్కడ ఏంటంటే, నాకు ఆక్స్ఫర్డ్ స్కూల్తో చాలా అనుబంధం ఉంది. వేద్ కుమార్ సాబ్ మమ్మల్ని ఎప్పటి నుంచి ప్రతి ఏ ఈవెంట్ చేసినా మాకు ఇక్కడ పిలుస్తుంటారు. నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్లో కూడా చాలాసార్లు అటెండ్ అయినా ఇక్కడ పిల్లలకి. ఇగో మా ప్రిన్సిపాల్ సాబ్ రూమ్లో చూస్తే, కరెస్పాండెంట్ సాబ్ రూమ్లో చూస్తే అన్ని నా బొమ్మలు ఉన్నాయి, అరే నేనే ప్లేస్ నీ బొమ్మలు, వాళ్ళ స్టూడెంట్స్ తన బొమ్మలు వేయించి అన్ని మంచి బ్యూటిఫుల్ డిస్ప్లే చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇదే ప్లేస్లో ఇక్కడ జనపదం కదా సార్, జనపదం 90స్లో కదా, ఎర్లీ 2004
2004 లో చేసిన ఇప్పటికీ నాకు ఆ సౌండ్, ఆ మ్యూజిక్ నాకు ఇప్పటికీ నాకు చెవిలో అనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి ఎర్రమట్టి గోడ ఇట్లా అలికి ఇక్కడ చాలా ఆర్ట్ ఫామ్, తెలంగాణలో ఉన్న ఈ ఫోక్ నారేటివ్ ట్రెడిషన్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఇక్కడ చూసిన నేను. అవి చూసిన తర్వాతనే మా సినిమాలో కూడా పటం కథ మార్కండేయ పురాణం నేను దాని మీద రీసెర్చ్ చేసిన, నేను దాని మీద సినిమా చేసిన, నేను ఒక డాక్యుమెంటరీ చేసిన. మేము తెచ్చి ఆ ఒక్కడే ఒక డయింగ్ ఆర్ట్ ఫామ్, అది ఒక్కడే ఆర్ట్ ఫామ్, ఒక్క పర్ఫార్మరే ఉన్నాడు. వాళ్ళు చేయమంటే వాడు మీదికి వేయండి, వాళ్ళు లక్ష రూపాయలు అడిగాడు మాకు. అయితే మళ్ళీ వేరే కథ చెప్పే వాళ్ళని, ఒక గౌడపురం అని చెప్పే కథ చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఒక 10-15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అన్న పాట రాసి మేమంతా దాని మీద రీసెర్చ్ చేసిన వర్క్ అంతా తీసుకొచ్చి దాన్ని బ్యూటిఫుల్ కంపోజ్ చేసి దాన్ని సినిమాలో కూడా పెట్టినాం. అది ఎంత క్లిక్ అయిందంటే అందరూ అప్పుడు అరే ఇంకొక 2 నిమిషాలు ఉంటే బాగుండు అని అన్నారు అందరూ. అంత బాగా కుదిరినాయి అన్నీ, ఎట్లా సెట్ అయినాయి. మేము అనుకునేవన్నీ మేమంతా టీమే పడుతుని అద్భుతంగా బ్యూటిఫుల్ కంపోజ్ అయింది సినిమా. చాలా ఆర్టిస్టిక్గా, ఈస్థెటిక్గా చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అట్లాగే ఈ సినిమాకి నేను అక్కడ ఊర్లో ఉండి అక్కడ స్కెచెస్ అందరి కూర్చొని ఆ ఊర్లో స్కెచెస్ వేయటము, పొద్దున కూర్చొని రాత్రి కూర్చొని లొకేషన్లో కూడా నేను డ్రాయింగ్స్ వేసిన అవన్నిటిని మేము మా సినిమాలో టైటిల్ కార్డ్స్లో కూడా చాలా వరకు ఆ డ్రాయింగ్స్ని ఇన్కార్పొరేట్ చేసినాము. దాని తర్వాతనే జర్నీ త్రూ మేకింగ్ ఆఫ్ మల్లేశం అని ఒక షో ఆర్ట్ ఆ ఎగ్జిబిషన్ కూడా చేసినాము. రిలీజ్ ముందు 1-2 డేస్ ముందు మేము ఆ షో చేసి అక్కడే ఒక ఇక్కత్ వాక్, అందరు సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ మేమందరం అక్కడ ఇక్కత్ వాక్ చేసినాము. ఒక 400-500 మంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వచ్చారు అందరూ, సినిమా టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ ఆ ఇక్కత్. ఇప్పుడు ఈ ట్రెడిషన్ సార్వ్ చేసేదంతా ఇక్కత్ ట్రెడిషన్, ఇది దాంట్లోనే ఈ ఆసు మిషన్ పనిచేస్తుంది, అదే దానికోసమే చేస్తారు. అది 9,000 సార్లు ఇట్లా తిప్పితే కానీ ఒక చీరకి అవసరమైనంత నూలు తయారు కాదు, అందుకని అది ఆ టై అండ్ ఐ ప్రాసెస్లో ఇది ఆసు మిషన్ పనిచేస్తుంది. అందుకని ఆ ఎగ్జిబిషన్ చేస్తే ఎంత బాగా అప్రిషియేట్ చేశారంటే అక్కడ మేము ఏం చేసినామంటే తర్వాత దాంట్లో వీడియో ఆర్ట్ ఇన్స్టలేషన్స్, తర్వాత మొగ్గం తీసుకొచ్చినాం అక్కడికి, మొత్తం అన్ని కలెక్ట్ చేసి మొగ్గంకి సంబంధించిన ఆసు, పంటే, నాడే, కండెలు వీటన్నిటితోని కంటెంపరీ స్టైల్లో నేను మా ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే చేయటము, దాంతో బ్యూటిఫుల్గా చాలామంది అప్రిషియేట్ చేసి చాలామంది అరే మొగ్గం అంటే ఇట్లుంటుందా, ఇవన్నీ చేసినారు, దానికి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో ఇట్లా జరిగింది. తర్వాత మాదంటే చిన్నపిల్లలు యాక్ట్ చేయడం అనేది, చిన్నపిల్లలు ఎక్కడి నుంచి అంటే ఎక్కడ ఊర్లలో పిల్లలకి ఎవరికి వస్తలేదు, అంత పాష్ అయిపోయారు, తెలుగు మాట్లాడమంటే అన్ని ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి. సో అట్లాంటిది ఒక స్కూల్లో మా కెమెరామెన్ మా శశి అని మాకు సినిమా పనిచేసిండు, అసోసియేట్ కెమెరామెన్, ఆయన ఒక ఫైన్ ఆర్ట్ స్కూల్కి వెళ్ళిండు అనమాట, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కదా అది, అది మన ప్రవీణ్ కుమార్ సార్ పెట్టిన స్కూల్లో, అదంటే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ పిల్లలు అక్కడ ఎంత బ్యూటిఫుల్ పర్ఫామ్ చేస్తారంటే వాళ్ళే ఈ మా సీనియర్ ఆర్టిస్టులకు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, లేదు ఈ డైలాగ్ ఇది కాదు అదే అని చెప్పి అంత బాగా యాక్ట్ చేస్తారు వాళ్ళు. మేము ఇప్పుడు చదువుకో మేము యాక్టింగ్ చేస్తాం అంటున్నారు సినిమాలో. ఒక పిల్లగాడైతే ప్రతాప్రెడ్డి అనే అది మన వీరప్రతాప్ క్యారెక్టర్ చేసిన ఒక పిల్లగాడు లావుగా ఇట్లా మంచిగా ఉంటాడు పిల్లగాడు, వాడికి ఫుల్ జ్వరం వచ్చింది మా సినిమా షూటింగ్ ముందు, జ్వరం వచ్చింది 104, 106 ఎంత ఉంది వాడికి, బాగా ఫీవర్ ఉండే వాడు. మేము ఇది వద్దు వేరే వాళ్ళు పెట్టుకుందాం అంటే వాడు చాలా డిప్రెస్ అయ్యి ఏమైపోతాడో తెలియదు, వాడు మొత్తం సినిమా మీదే ఇక డెడికేట్ అయిపోయాడు. అంత బాగా పర్ఫామ్ చేసిండు, ఎంత బాగా చేసినాడు అంత బాగా చేసిండు. ఇట్లా చాలా బాగా మంచిగా జరిగింది. మేము ఒక ఫ్యామిలీ లాగా సినిమాకి వర్క్ చేసినాము. అది ఇక అసలు అందరూ ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కాగానే అందరం కూర్చొని డిస్కషను ఎట్లా చేయాలి ఏంది చక్రపన్ అన్న ఫాదర్ సాయంత్రం కాగానే మళ్ళీ తలకాయ కూర బూటి అవన్నీ తినడం, తర్వాత దీంట్లో ఈస్థెటిక్స్తో పాటు దాంట్లో మేము చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటే కమ్యూనిటీలో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా అరే చింత చిగురు ఒట్టి చేపల కూర బాగుంది అని అంటాడు డైలాగ్ రాసిండు మాది ఏం కాదు. కానీ చక్రపన్ అన్న నాకు ఇప్పుడు బయట, కానీ సినిమాలో ఏం కాదు, కానీ మేము ఎక్కడ కలుసుకోం సినిమాలో. దాంట్లో ఇంకా మంచి శారద ఖాన్లు ఆమె శంకరమ్మ శుభమ్మ మన ఎంత అద్భుతంగా చేసింది ఆమె. మేము ఇక్కడ మన పర్ఫామ్ చేసింది కదా సార్ ఇక్కడ, అసలు అద్భుతంగా అసలు వాళ్ళ డబ్బులలోనే కూడా తీసుకొచ్చి అక్కడ
ఆ పండగ అదన్నీ చేసిన అంతా ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ అవి డీటెయిల్స్ అవన్నీ కూడా మంచిగా వర్కౌట్ అయిన సినిమాలో చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎంతమంది క్రిటిక్స్ ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సోషల్ మీడియాలో చూస్తే మొత్తం మల్లేశం గురించి చాలా బాగా రాసిండ్రు. సో ఇది మా స్టోరీ సినిమాకి సంబంధించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మా ఆర్ట్ గురించి మాట్లాడాలంటే, మరి అది వేరే విషయం, అది వేరే టాపిక్ అయిపోద్ది కాబట్టి సినిమాకి సంబంధించిన విషయాలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ సహనంగా విన్నందుకు. థ్యాంక్ యూ సార్.